హోల్గా న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వాతి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో నడుస్తున్నటువంటి కనిపిస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల మీద మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు డిబేట్ లో పాల్గొంటున్నారు ప్రముఖ జర్నలిస్ట్ మధుసూదన్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ. సార్, ఫస్ట్ మనము ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కొన్ని విషయాలని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. లోకేష్ బాబు గారికి ఏపీసీఐడి ఢిల్లీ వెళ్ళి ఆయనకు అక్కడ నోటీసులను ఇవ్వడం జరిగింది. మరి వారు అరెస్ట్ అవుతారు అంటారా? అంటే ఒకటమ్మా, అంటే దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఎలా చూడాలి అన్న దానికి మాత్రం, అంటే యాక్చువల్గా ఇది న్యాయపరమైనటువంటి అంశమే ఉండొచ్చు. అంటే సిఐడి వాడు వాళ్ళు దర్యాప్తులు చేసుకున్నారు, వాళ్ళు కేసులు కట్టారు, దానికి సంబంధించి నోటీస్ ఇచ్చారు. ఇంతమించి ఇందులో వ్యాఖ్యానించడానికి ఏముంది అని మనం అనుకోవచ్చు. కానీ నోటీస్ ఇచ్చింది ఒక దర్యాప్తు సంస్థ అయినా, ఇచ్చింది ఎవరికి అనేది ఇక్కడ ఫిగర్ అవుతుంది. ఇచ్చింది ఎవరికి? ఒక రాజకీయ నాయకుడికి ఇచ్చారు, ఛాలెంజ్ విసిరిన రాజకీయ నాయకుడికి ఇచ్చారు. ఆయన ఏమన్నారు? దమ్ముంటే నన్ను ఢిల్లీలో అరెస్ట్ చేయండి చూద్దామని అన్నారు. దమ్ముంటే నా ఢిల్లీకి వచ్చి నోటీస్ ఇవ్వండి చూద్దాం. ఇదంతా కూడా దోబూచురాటలాగా మీకు కనిపించట్లేదు? అంటే సార్, ఛాలెంజ్ ఎందుకు అలా విసిరారు? అదే అంటే ఢిల్లీ అనే పేరుని ఎందుకు ఎందుకు ఆయన పర్టికులర్ గా మెన్షన్ చేస్తారు? ఎందుకు మెన్షన్ చేస్తారంటే, ఇక్కడ యాక్చువల్గా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టి హైకోర్టులో సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన తాత్కాలికంగా తన మకామును ఢిల్లీకి మార్చారు. కారణం, అక్కడ జాతీయ నాయకులతో కలవడం, వాళ్ళ మద్దతుని కోరడం. రెండవది, అక్కడ సిచ్యువేషన్ని నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించడం. ఇప్పుడు ఇది ఒక స్టేట్ ఇష్యూ, ఈ స్టేట్ ఇష్యూను నేషనల్ వైడ్గా ప్రొజెక్ట్ చేసేందుకు ఏమేమి ఉపకరణాలు ఉన్నాయో, ఏమేమి సాధనాలు ఉన్నాయో, మీడియా ఎక్కడెక్కడ ఉందో వాటన్నింటినీ కూడా ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నించడం. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన ఢిల్లీకి వెళ్ళారు. ఓకే, ఎవరైనా వెళ్తారు, అది పెద్ద విషయం కాదు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పరిణామాలు ఇంకా జోరుగా మారుతూ ఉన్నాయి. ఓకేనా? లోకేష్ బాబు గారి పైన కూడా ఫైబర్ నెట్కు సంబంధించి కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించి కావచ్చు, హైకోర్టులో కేసు దాఖలైంది. దాఖలైనప్పుడు ఈయన ముందస్తు బెయిల్, ఎందుకంటే ఈయన ముందస్తు బెయిల్ ఇచ్చేశారు. ఒకప్పుడు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకులు కావచ్చు, కొంతమంది ఏమంటున్నారంటే, మీరు ఏమంటున్నారు, నన్ను నన్ను కావాల్సి నన్ను అరెస్ట్ చేసుకోండి, కావాల్సి నన్ను ఢిల్లీకి వచ్చి టచ్ చేయండి, ఇన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఏ పని చేయకుండా ఉండింటే, మీరు అవినీతికి పాల్పడకుండానే ఉన్నాము అని మీకు అనిపిస్తే, మీరు ముందస్తు బెయిల్కి ఎందుకు వెళుతున్నారు, ముందస్తు బెయిల్కి ఎందుకు దాఖలు చేసుకున్నారు అని ప్రశ్న ఒకటి తలెత్తుతుంది. ఇక్కడ లోకేష్ బాబు తరఫున లాయర్లు నిన్న ఏం మాట్లాడారు, నిన్న మనం డిబేట్లో మాట్లాడుకున్నాం. ఏంటి 41A కింద ఆయనకు నోటీసులు ఇస్తారు, సరే, ఆయన పిలిపించి విచారణ కూర్చోబెట్టి ఆయన వేరే కేసు కింద అరెస్ట్ చేస్తే కనుక మళ్ళీ ఆయన ప్రాథమిక హక్కులకు భంగం వస్తాయి కదా, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, రిలీఫ్ ఇవ్వండి అంటే కనుక ముందస్తు బెయిల్ అది కాకుండా కోర్టు ఏం చెప్పిందంటే, మీకు 4వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దండి అని సిఐడి వాళ్ళకి చెప్పింది. మీ ఇష్టం, మీరు నోటీసులు ఇచ్చుకోండి, కానీ అరెస్ట్ చేయొద్దు. అట్ ది సేమ్ టైం లోకేష్ బాబుకి ఏం చెప్పింది, మీరు విచారణకు సహకరించాలి, ఖచ్చితంగా మీరు విచారణకు సహకరించాలి. సో ఈ నేపథ్యంలోన లోకేష్ బాబుకు వీళ్ళు నోటీస్ ఇస్తారా ఇవ్వరా, మళ్ళీ హైకోర్టు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ఆగుతారా లేదా వెళ్ళి ఇస్తారా, ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇన్ని పొలిటికల్ స్పెక్యులేషన్స్ మధ్య ఇవాళ ఒక సిఐడి బృందం ఢిల్లీకి వెళ్ళి అక్కడ లోకేష్ బాబు గారు ఐ థింక్ ఎంపీ గల్లా జయదేవ్ గారి ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ నోటీసు సర్వ్ చేశారు. ఆ నోటీసులో ఏమని ఉంది, 4వ తారీఖున మీరు విచారణకు హాజరు కండి అని చెప్పింది. సో 4వ తారీఖున ఇటు హైకోర్టులోను అటు సుప్రీంకోర్టులోను ఇటు లోకేష్ బాబు విచారణ, ఇవి మూడు కూడా ఒకే సందర్భంలో జరగబోతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 4వ తేదీ అనేది చాలా అనదర్ ఇంపార్టెంట్ డేట్ ఫర్ టీడీపీ అండ్ ఏపీ పీపుల్ గా మారబోతుంది. సార్, మీరు చెప్పే విషయాన్ని బట్టి నాకే కాదు ప్రజల్లో కూడా ఈ ప్రశ్న వస్తుంది, ఎందుకు నేషనల్ వైజ్ గా దీన్ని ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు? చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఒక స్టేట్ ఇష్యూ, ఆయన నేషనల్ లీడర్, ఆయన జాతీయ నాయకులతో కలిసి సెయిల్ చేసినటువంటి వ్యక్తి, ఒకనొకప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు చక్రం తిప్పానని చెప్పుకున్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్తో కూడా చేతులు కలిపినటువంటి వ్యక్తి, ఇప్పటికీ కూడా నేషనల్ లెవెల్లో లీడర్స్ చాలా మందికి కూడా చంద్రబాబు నాయుడు అంటే కనుక తెలుసు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఒకప్పటి ముఖ్యమంత్రి, ఆయనతో కలిసి పనిచేశాము అన్న అనుభవం వాళ్ళకు ఉంది. సో ఈ నేపథ్యంలోన, ఈ సినారియోలోన
చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు, పొలిటికల్ వెండట్టా కింద అరెస్ట్ చేశారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగలేదు అని అవుట్ స్పోకన్ గా నేషనల్ వైడ్ గా మాట్లాడితే ఇష్యూ విల్ బి మోర్ వైడ్ అని బిగ్గర్ స్కేల్ లో పెడుతుంది. లేదు అంటే ఆంధ్రప్రదేశ్ కి పరిమితం అయిపోయింది అనుకోండి, ఇంకా మళ్ళీ ఆయన్ని ఎవరు చూడాలి? అంటే ఒకవేళ ఇట్లా నేషనల్ వైడ్ గా మాట్లాడి అందరూ స్పందించడం మొదలు పెడితే అప్పుడు కోర్టులో ఏమైనా వాదోపవాదాలు దానికి సంబంధించిన విషయాలు ఏమైనా వేరుగా ఉండే అవకాశాలు ఉన్నాయా అని ఒక చిన్న ఆశ వాళ్ళకంతే. సో దాంతో ఎవరైనా అంతేనమ్మా, ఎవరైనా అంతే, ఏ కేసుకైనా సరే మీరు చూడండి, ఢిల్లీ మీడియా ఇక్కడ రాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఢిల్లీకి వెళ్తారు, వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు, జాతీయ మీడియాతో మాట్లాడతారు. లెట్ షుడ్ బి సౌండ్ లార్జర్, ఇష్యూ షుడ్ బి సౌండ్ లార్జర్ అనేటువంటి ఒక మోటివ్ తో వాళ్ళు మాట్లాడతారు. ఇది మీ ఇప్పుడిప్పుడే కొత్తగా ప్రాక్టీస్ లో వచ్చిన ఇష్యూ ఏం కాదు, చాలా రోజులుగా చాలా కాలంగా జరుగుతున్న ప్రాక్టీస్. అంటే రైట్ కూడా ఉంటుంది కదా సార్, యాజ్ ఎ నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ అనడం పక్కన పెట్టేసేయండి, జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీ అనండి అంతే. బీఆర్ఎస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, వీటిని నేషనల్ పార్టీ అని అనుకుంటే అది ఎలా ఒప్పుకుంటాం? ఓన్లీ జాతీయ స్థాయి, జాతీయ స్థాయిలో ఉన్న నేషనల్ ప్రాంతీయ పార్టీలు. అలాగే 4వ తారీఖు లోకేష్ గారు అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎలాగున్నాయని చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఆ రోజే 4వ తారీఖుని హైకోర్టులోన మనకు వాదనలు వినిపించుకున్నారు. మళ్ళీ దేనికి సంబంధించి? చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్ సంబంధించి, ఆ తర్వాత లోకేష్ బాబు గారి ఇన్నర్ రింగ్ రోడ్ డీవియేషన్ సంబంధించి, ఫైబర్ నెట్కు సంబంధించి. సో ఈ మూడింటికి సంబంధించి మళ్ళీ అక్కడ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టులోన క్వాష్ పిటిషన్ను కొట్టివే, హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది అని ఛాలెంజ్ చేసి అక్కడ వెళ్ళారు. సో హైకోర్టు, సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడిని సమర్థిస్తుందా, లేదా హైకోర్టు వాదనే కరెక్ట్ అని అంటుందా, ఏం చేస్తుంది? అక్కడ చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో రిలీఫ్ కలుగుతుందా, లేదా ఇక్కడేమైనా బెయిల్ దొరుకుతుందా, లేదా కస్టడీకి మళ్ళీ ఇస్తారా, మళ్ళీ కస్టడీ కొనసాగిస్తారా? పన్నో పనిగా 4వ తారీఖున ఇతన్ని విచారిస్తున్నారు కాబట్టి 4వ తారీఖు దాకానే అరెస్ట్ చేయొద్దన్నారు కాబట్టి 5వ తారీఖు అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4వ తారీఖు లోకేష్ బాబు పైన విచారణను మరో 8వ తారీఖు ఏదో వాయిదా వేశారనుకుందాం, వాయిదా వేసి వాళ్ళు ఏం చెప్పరు, ముందస్తు బెయిల్ ఇవ్వడం అని ఏం చెప్పారు అనుకోండి, అప్పుడు వెంటనే 5వ తారీఖు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నాయి. కోర్టు కల్పించుకోకుంటే లోకేష్ బాబును అరెస్ట్ చేసే అంశము క్షణాల్లో ఉంది అనమాట, ఎప్పుడైనా ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారం ఇప్పుడు అడ్డుపడుతుంది, అంటే కోర్టు ప్రొటెక్ట్ ఇచ్చింది కాబట్టి అరెస్ట్ ఆగింది, లేకుంటే ఇప్పటికి అరెస్ట్ అయిపోయేది. ఓకే, అలాగే బాలకృష్ణ గారు లోకేష్ గారి అరెస్ట్ పైన ఛాలెంజ్ విసరడం జరిగింది, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది సార్? అదేమ్మా వచ్చేది, ఇప్పుడు ఏమైపోతుందంటే బాలయ్య బాబు ఛాలెంజ్ ని మనం రెండు రకాలుగా తీసుకోవాలి. ఒకటి